హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. గంజాయి విక్రయత అరెస్ట్, మేళ చెరువు పిఎస్ నందు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్, విద్యార్థులు వ్యసనాలకు అలవాటు పడవద్దు, మంచి భవిష్యత్తు కోసం లక్ష్యం కోసం కష్టపడాలి అని రాహుల్ హెగ్డే ఐపీఎస్ చెప్పారు. ఈ రోజు మేళ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సిబ్బంది రేవూరు రోడ్డు నందు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక విద్యార్థి వద్ద కొంత గంజాయి లభించింది. అతని సమాచారం మేరకు నిఘా ఉంచి జగ్గేపేటకు చెందిన బొజ్జగాని రోహిత్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అతని వద్ద 120 గ్రాముల గంజాయి గుర్తించి సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. విద్యార్థిపై, సరఫరా చేసే వ్యక్తిపై, ఇరువురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో గంజాయి వినియోగించే వారి, అమ్మేవారి, సరఫరా చేసేవారి పూర్తి సమాచారం ఉన్నది. అందరిపై నిఘా ఉంచాం. గంజాయి సరఫరా, అమ్మకం, త్రాగటం నేరం. ఈ రకమైన నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి వల్ల యువత భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. గ్రామీణ యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ప్యాకెట్లలో గ్రామాలకు గంజాయి తెచ్చి యువతకు, విద్యార్థులకు అలవాటు చేసి తద్వారా అధిక ధరలకు విక్రయిస్తారు. ఇలాంటి వారి మాయలో పడద్దు. గంజాయి మత్తుకు బానిసలు కావద్దు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మీ పిల్లల అలవాట్లను గమనించండి. వారు తప్పుదోవ పట్టకుండా చూడండి. గంజాయి నిర్మూలన పోలీసు వారితో సహకరించి సమాచారం అందించి మీ పిల్లల భవిష్యత్తును కాపాడాలని ఎస్పీ అన్నారు. గంజాయి పట్టుబడి చేయడంలో బాగా పనిచేసిన ఎస్ఐ సిబ్బందిని అభినందిస్తున్నానని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము, మేళ్ళ చెరువు ఎస్ఐ పరమేష్ ఉన్నారు. జిల్లాలో గాంజా గురించి ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మేళ్ళ చెరువు లిమిట్స్ లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఎస్ఐ గారు ఫాలో అప్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ దగ్గర ఒక గాంజా వెహికల్ చెకింగ్, రేవూరు క్రాస్ రోడ్ దగ్గర. తర్వాత అది సోర్స్ ఎక్కడ అని రీసెర్చ్ చేస్తే రోహిత్ అని ఒక పర్సన్, రోహిత్ అలియాస్ లోబో రోహిత్ అని ఒక పర్సన్ రెసిడెంట్ ఆఫ్ జగ్గాయిపేట, అతని ద్వారా వచ్చింది అని తెలుస్తుంది. తర్వాత అతన్ని పట్టుకుంటే అతని దగ్గర నుంచి 120 గ్రామ్స్ గాంజా రికవరీ అయింది. సో ఇతను అక్కడ నుంచి తీసుకొని వచ్చి స్మాల్ ప్యాకెట్స్తో విలేజెస్లో కొంతమంది తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నాడు. సో వీళ్ళిద్దరి పైన కేసు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాం. అట్లనే జగ్గాయిపేటలో నెక్స్ట్ ఫర్దర్ సోర్స్ ఏముంది, దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ప్రజలు కూడా విలేజెస్లో వచ్చి ఎవరన్నా స్మాల్ ప్యాకెట్స్లో అమ్ముతుంటే దాని మీద మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ నైబర్హుడ్లో ఇట్లాంటిది ఏమైనా జరుగుతుంటే మనకు ఇన్ఫర్మేషన్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇలాంటి అలవాటుకి వాళ్ళు అడిక్ట్ కావద్దు, అడిక్ట్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాం. క్రాస్ రోడ్ మీడియా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్ మీడియా. లైక్, సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్స్ అట్ బియాండ్ ది లిమిట్. ఆల్ రైట్ ఆల్ ది వ్యూవర్స్ అట్ క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను మిమిక్రీ రమేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్రాస్ రోడ్స్ మీడియా. దిస్ ఇస్ సింగర్ సమీరా భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రాస్ రోడ్స్ మీడియా. Please like, share and subscribe Crossroads Media.